स्वागत एलूर जिल्ला चिंतलपूडिलो निन्न चंद्रबाबु पर्यटन संदर्भंगा चिंतलपूडि एम्मेल्ये एलिजापै चंद्रबाबु चेसिन आरोपणलु निराधारमैनवनि चिंतलपूडि एम्मेल्ये एलिजा अन्नारु। चिंतलपूडिलो आयन मात्लाडुतू रेंडु एकराल उन्न चंद्रबाबु 2 लक्षल कोट्लकु एला एदिगारनि दानिकि चंद्रबाबु समाधानं चेप्पालनि डिमांड् चेशारु। नापै चेसिन आरोपणकु सीबीआई एंक्वैरीकैना सिद्धंगा उन्नानि अन्नारु। मरि चंद्रबाबु मीद उन्न 18 केसुल्लो स्टेलनु एत्तिवेसि केसुल एंक्वैरीकि चंद्रबाबु सिद्धमेना अनि प्रश्निंचारु। नापै नेरारोपण रुजुवैते शाश्वत రాజకీయాల నుండి తప్పుకుంటారని అన్నారు। భూ కబ్జాదారుడైన చింతమనేని ప్రభాకర్ని పక్కనే పెట్టుకొని నేను కబ్జాదారుడని అనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు। చింతలపూడి మండలంలోని పట్టాయిగూడెంలో చింతమనేని ప్రభాకర్ 120 ఎకరాల భూమిని ఆక్రమించుకోవడం వాస్తవం కాదని ప్రశ్నించారు। దళితుడైన నాపై నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయాలు చేయాలనుకోవడం మీ దిగజారుడితనానికి నిదర్శనమని అన్నారు। ఇసక మాఫియాని నడిపినటువంటి వ్యక్తి మీరై ఉండి మీరు ఇక్కడ ఇసక ఉందా లేదా అనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళు చెప్పినట్టు వారు రాసిచ్చినటువంటి దాన్ని మీరు చెప్పి చదివి మీ అజ్ఞానాన్ని ప్రదర్శించారంటే నేను ఆశ్చర్యపోతా ఉన్నాను। పైగా ఇంకోటి ఏమంటారంటే దర్శనం టికెట్లు అంతా ఉన్నారు అలాగే భూ కబ్జాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు। నన్ను చిల్లర మనిషి లేకపోతే చెల్లర్ తీసుకుంటాడు అని చెప్పేసి అని అన్నారు। దాని కూడా నేను చెప్తాను। వాస్తవంగా ఇసక గురించి మనం మాట్లాడదలుచుకుంటే ఇసకలో గజదొంగని పక్కన పెట్టుకుని గజదొంగ అంటే బహుశా మీకు అర్థం కాకదేమో మీ పక్కనే నుంచున్నాడు నిన్న చింతమనేని ప్రభాకర్ ఆయన ఇసకనికి గజదొంగ ఇసక కోసం ఒక ఎంఆర్ఓని ఆయన మరి ఒక లేడీ అని కూడా చూడకుండా ఆమెని కొట్టి సర్వే రాళ్ళు కూడా మార్పించి ఆ ఇసక కోసం ఎన్ని ఎంత పోరాటాలు చేసి ఎంత దోపిడీ చేశాడో అది మీకు కూడా తెలుసు। అలాంటి ఇసక గజదొంగని పక్కన పెట్టుకొని అసలు ఇసక అనేది లేని చోట ఒక ఎమ్మెల్యేని అంటవంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి పని అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను మీరే అవినీతి చక్రవర్తి మీరు 2 ఎకరాల ఆసామ నుంచి 2 లక్షల కోట్లకి మీరు ఎలా ఎదిగారనేది నేను ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నాను। మీరు సమాధానం చెప్పాలి దానికి। నిన్న పదే పదే ఏదో ఆ పదకం రాలేదు ఈ పదకం రాలేదు సీఎం గారు సమాధానం చెప్పాలంటారు కాదు మీరు చెప్పండి మీరు 2 ఎకరాల నుంచి 2 లక్షల ఎకర 2 లక్షల కోట్లకి మీరు ఎలా ఎదిగారనేది మీరు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। అలాగే భూ కబ్జాలు అన్నారు మీ పక్కనే ఉన్నాడు చింతమనేని ప్రభాకర్ భూ కబ్జా చింతలపూడి మండలంలో పట్టాయిగూడెం అనే ప్రాంతంలో మరి 120 ఎకరాలు అతను కబ్జా చేశాడా లేదా అనేది మీరు కనుక్కోండి మీరు ఎంక్వైరీ చేయండి। అలాగే మీరు నా మీద చేసినటువంటి అభియోగాలకి నేను ఏ ఎంక్వైరీకైనా సిద్ధమే సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధం నేనే ఆహ్వానిస్తా ఉన్నాను। నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా దంబు ఉంటే నిజంగా ధైర్యం ఉంటే మీరు కూడా ఎంక్వైరీకి వస్తారా మీరు ఏదైతే 18 సార్లు మీరు మీ మీద కేసులు పెడితే దాని మీద స్టేలు తెచ్చుకున్నారో ఆ స్టేలు మీరు తీసేయండి ఆ స్టేలు మీరు పక్కన పెట్టి మీరు కూడా ఎంక్వైరీకి రండి నేను కూడా ఎంక్వైరీకి వస్తా। ఒకవేళ నేను తప్పు చేసినట్టు గనక ప్రూవ్ అయితే ఒకవేళ మీరు చేసినటువంటి అభియోగాలు నిజమని ప్రూవ్ అయితే నేను శాశ్వతంగా రాజీ।